కొన్ని రోజులుగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో భయాందోళన గురవుతున్న చిరుతపులి నుంచి స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. దాన్ని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొలారాగిలు తాలిక పరిధిలోని కెంపాపుర గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుతపులి చిక్కింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు 3 రోజుల కిందట లోపల ఎర ఉంచి బోన్ని ఏర్పాటు చేశారు. దానికోసం వచ్చిన చిరుత చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులిని తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో భయాందోళన గురిచేస్తున్న చిరుతపులి నుంచి స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. దాన్ని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొలారు జిల్లా ములబాగిలు తాలూకా పరిధిలోని కెంపాపుర గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుతపులి చిక్కింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు 3 రోజుల కిందట లోపల ఎర ఉంచి బోనుని ఏర్పాటు చేశారు. దానికోసం వచ్చిన చిరుత చిక్కుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులిని తరలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేణు, చిత్తూరు జిల్లా సరిహద్దులోనూ అదేవిధంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న కోలారు జిల్లా ములబాగల తాలూకా కెంపపుర గ్రామం కుప్పం సమీపంలో ఉంటుంది. ఈ గ్రామాల మధ్య గత 15 రోజులుగా చిరుతపులి వస్తుందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు కెంపపుర గ్రామ అటవీ ప్రాంతంలో బోనును ఏర్పాటు చేశారు. బోనులో 3 రోజుల క్రితం ఎర కూడా మాంసపు ముక్కలను కూడా పెట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఎటకేలకు చిరుతపులి బోన్లోకి ప్రవేశించి ఒక్కసారిగా గాంధించడంతో అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బంది అలర్ట్ అయి వెంటనే దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అటవీ ప్రాంతంలోకి వదిలేస్తున్నామని తెలిపారు. మొత్తం మీద గ్రామస్తులు గత 15 రోజులుగా కంట మీద తునుకు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ నుంచి ఎటువైపు చిరుత వస్తుంది అని భయపడుతున్న పరిస్థితి. దీంతో పాటు పశువులను మీద దాడి చేసి ఒక 6 పశువులను పైగా చంపివేసిందని గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద అటవీ చిరుతపులి దొరకడంతో వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రాంతంలో కౌండిన్య ఎక్కడైతే అభయ అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చాలా వరకు ఏనుగులు ఎక్కువగా ఉండేటివి. ఈసారి చిరుతపులు కూడా ప్రవేశించాయని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ అడవుల్లో కర్ణాటక కుప్పం సరిహద్దులో ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఎన్ని చిరుతలు ఉన్నాయన్న విషయాన్ని లెక్కించడానికి ఇటు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖతో పాటు కర్ణాటక అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు రేణుశ్రీ. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.